కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డ్రమ్స్ కళాకారులకు సామాజిక భద్రత కల్పించాలంటూ నగరంలోని కేకే భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు పాల్గొని మాట్లాడుతూ కరోనా కాలంలో అవస్థలు పడ్డ కళాకారులను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి నెలకు 7500 సహాయం అందించాలని ప్రభుత్వ పథకాల కార్యక్రమాల సందర్భంగా అవకాశం కల్పించి ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రమ్స్ ను వృత్తిగా చేసుకుని బతుకుతున్న వారిలో ముఖ్యంగా కర్నూలు నగరంలో బంగారపేటలోని నీలిశికారుల యువకులు అధికంగా ఉన్నారన్నారు. కరోనా కారణంగా పనులు దొరక్క అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. పాదతరం చేసిన పనుల కారణంగా షికారి యువకులకు పనులు ఇవ్వకుండా వివక్షకు గురి చేస్తున్నారన్నారు. ఈ తరానికి బతికే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రమ్స్ ను సాధారణంగా కొట్టడమే కాక డాన్స్ వేస్తూ అద్భుతంగా అవలీలగా ప్రదర్శించే ఈ కళాకారులకు ప్రభుత్వం గుర్తింపునిచ్చి గుర్తింపు కార్డులను వెంటనే మంజూరు చేయాలన్నారు. వృత్తి లేనప్పుడు బతకడం కోసం ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేయాలన్నారు. డ్రమ్స్ కళాకారులను గుర్తించి ప్రభుత్వ పథకాలకు కార్యక్రమాలను అవకాశం కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డ్రమ్స్ కళాకారుల సంఘం నాయకులు శేఖర్, రమేష్, శివ, వెంకటేష్, సురేంద్ర, నాగరాజు మరో 80 మంది డ్రమ్స్ కళాకారులు పాల్గొన్నారు. కర్నూలు కొత్త బస్ స్టాండ్ దగ్గర నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాం. కొత్తగా డ్రమ్స్ కళాకారుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం అటువంటి జరిగింది. ఎందుకోసం అంటే యువకులుగా ఉండేటువంటి డ్రమ్స్ కళాకారులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మిగతా కళల్లో వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. కానీ డ్రమ్స్ కళ అలాంటిది కాదు. చాలా 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువకులే మెజారిటీగా ఈరోజు ఉంటా ఉన్నారు. అయితే ఆ యువకులంతా ఈ డ్రమ్స్ కళని నమ్ముకొని బతుకుతున్నటువంటి సందర్భంలో ఈ కరోనా సందర్భంగా అనేక రకాల కష్టాలు, వృత్తి లేక, పనులు లేక అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళందరిని ఆదుకోవడం కోసం 7500 రూపాయలు వాళ్ళకి వృత్తి ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వృత్తిని ప్రభుత్వకు గుర్తింపు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అందుకోసం మేము కోరుతున్నది ఏమంటే ఈ డ్రమ్స్ కళకు ప్రభుత్వ గుర్తింపునిచ్చి ఆ రకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా డ్రమ్స్ కళాకారులంతా యూతే, ఈ పని లేని సందర్భంగా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేకంగా రుణ సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రచారంలో కూడా డ్రమ్స్ కళాకారులకు భాగస్వామ్యం చేయాలి, నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి డిమాండ్లతోటి మనం ర్యాలీ, అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం. ఈ సమస్యల్ని వెంటనే అధికారులు పరిశీలన చేసి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ముందు మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.